నమస్తే చెరుకు సుధాకర్ గారు. అమ్మా నమస్తే. తాజా రాజకీయాల్లో ప్రస్తుతం కీలక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది, మీరు ఏం చేస్తున్నారు? ప్రస్తుత సిచువేషన్ ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రం వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాల్లో చాలా అంశాలని నిజంగా కాలోజి మాటలో చెప్పాలంటే సాక్షిభూతుణ్ణి కాదు సాక్షాత్తు మానవుణ్ణి. అంటే ఒక ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎట్లా పరిశీలించిండో రాష్ట్ర అవతరణ దినోత్సవం తర్వాత కూడా రాష్ట్ర అవతరణ తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు ఏమిటి, ఉద్యమ కాలంలో మనం కలనటువంటి కలలు ఏమిటి, ఆకాంక్షలు ఏమిటి, అది నిజం చేయడానికి కొత్తగా వచ్చిన పాలకుడు ఏం చేస్తాడనే దాన్ని మనం ప్రతి క్షణం అట్లా మనం వాచ్ డాగ్ లాగా చేయవలసింది. చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపలి కుక్కలాగా ఉంటున్న సంగతి ఆయన మర్చిపోయిండేమో కానీ ఈ రాష్ట్రం కోసం జైల్లోకి పోయినటువంటి వాళ్ళుగా, ఈ రాష్ట్రం కోసం అనేక మంది సహచరులను కోల్పోయినటువంటి వాళ్ళుగా, అనేక మంది ఆత్మీయులు నిరంతరము ఉద్యమ జీవితంలో నలిగి నలిగి తమ జీవితాన్ని నష్టపోయినటువంటి వాళ్ళని గమనంలో ఉంచుకుంటే తప్పకుండా మనము వాచ్ డాగ్ లాగా పనిచేయవలసి ఉంటుంది. నిజంగానే ఉద్యమ ఆకాంక్షలే నిజమే అయితే, నిజంగానే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల యొక్క ప్రతిఫలించేటువంటి స్థితిలో అత్యధికంగా నీళ్లు నిధులు ఉద్యోగాల ట్యాగ్ లైన్ లోపల సరే నీళ్లకు సంబంధించి కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకన్నట్టు ఈ 7 సంవత్సరాలకు తీవ్రమైన కరువు లేకుండా అంతో ఇంతో సగటు వర్షపాతం మెయింటైన్ అవుతుంది కదా, చాలా ప్రాంతాల్లో కొంత మనం మెరుగ్గానే ఉన్నాం. కానీ యథార్థం ఏమిటంటే ఉద్యోగాలకు సంబంధించి ఒక చాలా కీలకమైనటువంటి నష్టం మనం ఇవాళ చవి చూస్తామన్నాం. అది ఏమిటి అని అంటే ఇప్పటిదాకా ఏ నోటిఫికేషన్లకు సీరియస్ కన్సర్న్ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా విద్యా వ్యవస్థ సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడ్డది. ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి కళాశాలలు రాలేదు, రావాల్సినటువంటి పాఠశాలల యొక్క ఆధునీకరణ జరగలేదు, రావాల్సినటువంటి వైద్య కళాశాలలు వృత్తి కళాశాలలు రాలేదు. హైదరాబాదు లేదా ప్రధానమైన పట్టణాల్లో జరగవలసినటువంటి పట్టణీకరణలో పేదవాళ్ళకు పెద్దపీట వేయలేదు, ఇవన్నీ జరగవలసి ఉందని చెప్పేసి మనము ఒక బ్లూ ప్రింట్ రాసుకున్నాం ఫ్యూచర్ ఎట్లా ఉండాలి తెలంగాణ అని చెప్పి నిరంతరం గంటలు గంటలు చర్చించుకున్నాం. నాలాంటి వాడికైతే మిగతా రాజకీయ పార్టీలకు కాంగ్రెస్కో బీజేపీకో ఉద్యమ కాలంలో వాళ్ళ వాళ్ళ పార్టీల యాక్టివిటీ వేరే, కానీ చంద్రశేఖరరావు గారితో పాటు గంటలు గంటలు నిరంతరం ఏం చేద్దాం భవిష్యత్తులో అనే విషయంలో కూడా షేర్ చేసుకున్నటువంటి వాళ్ళల్లో చాలామంది తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, నేను కూడా ఒకరిని. ఇవాళ ఖచ్చితంగా నా ఆత్మ కానీ నాకు సంబంధించినటువంటి ఆచరణ కానీ నిరంతరం ఏం ఘోషిస్తూ ఉంటుంది, ఆ రోజు మాట్లాడుకున్న వాటిని ఇవాళ పాలకుడిగా తను అమలు చేయాలి కదా అని చెప్పేసి నిజంగా మాట్లాడుకోవాలంటే చంద్రశేఖరరావు గారితో మనకు గుడ్డి వ్యతిరేకత ఏం లేదు. చాలామందికి మిగతా రాజకీయ పార్టీలు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక ఉద్యమకారుడిగా నేను వచ్చినటువంటి నేపథ్యం నుంచి ఉద్యమ ఆకాంక్షల్ని ప్రతిఫలించడానికి ఒక పాలకుడు చేయవలసిన పని తను చక్కగానే చేస్తే తప్పకుండా మనము విమర్శాత్మక మద్దతును తెలియజేసే ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ చంద్రశేఖరరావు గారు ఒక అపరిచితుడిలాగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ వ్యతిరేక శక్తులన్నింటినీ రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేయడంతో పాటు తెలంగాణ పాలనకు అడ్డంకిగా ఉన్నటువంటి ఆంధ్ర కార్పొరేట్ లాబీని నిరంతరం ఇవాళ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో ఏ ఉద్యోగాల కోసమైతే కష్టపడేటువంటి విద్యార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళ విషయం లోపల ఏ విధమైన స్పందన లేకపోవడం, విశ్వవిద్యాలయాలన్నీ దివాలా దీయించేటువంటి ప్రయత్నం చేయడం ఏదో మనందరం గమనించడం, బహుశా తెలంగాణ రాష్ట్రంలో 2015 లోపటిని ఒక అతిపెద్ద నిరుద్యోగ గర్జనని ఉస్మానియా యూనివర్సిటీలో మనం మొదలు పెట్టినాం. అక్కడి నుంచి మొదలు పెడితే జైల్లోకి పోవడం అనుకోండి, కేసులు అనుకోండి, చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా ఉద్యమాలు నడిచినాయి. చివరకు ధర్నా చౌక్ కోసం కూడా మనం కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కరోనా నేపథ్యం లోపల మన కోట్లు మెట్లెక్కితే తప్ప ఈ పాలకులు స్పందించినటువంటి దిగజారుడు స్థానానికి వచ్చింది. అన్నిటికంటే ఈ మధ్యకాలంలో పతనానికి పరాకాష్ఠగా చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలో మా అందరి ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ని బయటికి గెంటివేయడం జరిగింది. భర్తరఫ్ చేసిన పద్ధతి రాజయ్యతో పాటు మరింత అవమానకరంగా ఇది కొనసాగింది. సరే భర్తరఫ్ చేసిన పెద్ద మనిషి మరి మిగతా కార్యక్రమాన్ని సరిదిద్దే పనిలో ఉన్నాడంటే ఆయన ఏకైకమైన ఎజెండా మళ్ళీ తన తాబేదారిని హుజూరాబాద్ నుంచి గెలిపించుకోవడం తప్ప పాలనలో నూతన వ్యవస్థ నెలకొల్పే పద్ధతిలో ఒకటి ఏం లేదు మీరు గమనించండి. ఈ సందర్భంగానే ఇంతకాలం పోయినసారి మహాకూటమికి చేసిన ఎక్స్పెరిమెంటు
కొంత జరగాల్సినటువంటి ఫలితాలు రాకపోవడంతో ఈ మధ్యకాలంలో ఇంకా తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఊపందుకున్న నేపథ్యంలో పుట అందరం కలిసి ఉద్యమకారులు అందరం కలిసి ఒక వేదిక కూడా ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినాం. ఈ మధ్యకాలంలో ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఒకటి కొనసాగింది. ఆ సందర్భం కూడా కొంత చర్చకు వచ్చింది. అందరం కూడా అంటే కేవలం చంద్రశేఖర్ రావు వ్యతిరేకించడం కోసమనే కాదు, ఇక్కడ అందరము తెలంగాణ ఆకాంక్షలు నిజం చేయడానికి ఒక కామన్ బైండింగ్ ఫోర్స్గా ఎందుకు ఉండకూడదు, ఎందుకు డిమాండ్ చేయకూడదు, ఈ అంశం మీదనే చాలా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. సరే రాజకీయాలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో తనదైన వైఖరిలో తనబోతూ ఉంది, కాంగ్రెస్ తన వైఖరిలో పోతుంది. దురదృష్టవశాత్తు వామపక్షాలుగా నిరంతరము ప్రజలతో అనుబంధంతో ఉండి ఏ పాత్ర అయితే తెలంగాణ ఉద్యమంలో మెనేల్ మార్చిలో పాత్ర పోషించారో ఆ పద్ధతిలో పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీలు అవకాశం తీసుకోకుండా ఉండడం, క్రియాశూన్యంగా ఉండడం పెద్ద దురదృష్టం. అయినప్పటికీ కూడా ఎవరెవరిని ఎట్టిట్లా మనం ఉద్యమకాలని కలుపుకోవాలో ప్రయత్నం చేస్తామను. రాజకీయంగా కూడా కొంత తెలంగాణ ఉద్యమకాలంలో బాగా పనిచేసినటువంటి మధుయాష్కి పొన్నం ప్రభాకరు, అదేవిధంగా కాంగ్రెస్లో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి మిగతా అందరినీ కూడా కలవడం మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు సరే వారి నేపథ్యం నుంచి ఎటువైపు నుంచి ఏదొచ్చినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా కసిగా అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నానికి కూడా తప్పకుండా అందరూ సహకరించే ప్రయత్నంలో ఉన్నారు. టోటల్ పిసిసినే రిఫార్మ్ చేసుకునే వాతావరణంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం బహుశా తెలంగాణ రాజకీయాల్లో ఇంతకంటే మెరుగైన పాలన కోసం ప్రత్యామ్నాయం రాయడానికి దారులు వేస్తుందేమని ఆశిస్తా ఉన్నాం. ఐ డోంట్ సే దట్ ఇమీడియట్గా ఏదో అద్భుతాలు జరుగుతాయి నేను అన్నాను, కానీ అట్లీస్ట్ ద ప్రాసెస్ ఏదో ఒకటి జరగాల్సింది అయితే పనుల పడుతుంది, గాడిల పడుతుందని మాత్రం నేను ఆశిస్తామన్నా. బహుశా మీరు అన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న వాటిల్లో వేగవంతమైన వాటిల్లో ఇదే ప్రధానమైందని అనుకుంటామన్నా. దాంతోపాటు తను ఇప్పటిదాకా పెట్టినటువంటి రంగుల కళ్ళద్దాలు ఏవైతే ఉన్నాయో, మసిపూసి మారేడుగా చేసే పద్ధతి ఉందో, అదంతా కూడా ఇవాళ బయటికి స్పష్టంగా ఎక్స్పోజ్ అవుతా ఉంది. ముఖ్యంగా మీరు చూసినారు తెలంగాణ నుంచి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ నిస్వార్థంగా ప్రజలతో భూపాలపల్లి ఆదివాసీ బిడ్డలతో దళితులతో బాగా మమేకమైనటువంటి మురళి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ పాలన ఎట్లా ఉంది.